ఏబిఎన్ ఇన్సైడ్ కథనంతో బీఆర్ఎస్ లో కదలిక వచ్చింది. డోర్నకల్ బీఆర్ఎస్ నేత నూకల నరేష్ రెడ్డి కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు అని ఏబిఎన్ ఇన్సైడ్ లో కథనం ప్రసారమైంది. నూకలపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభావం ఉంటుందని ఏబిఎన్ కథనంలో తెలిపింది. దాంతో నూకల నరేష్ రెడ్డిని పార్టీ వీడకుండా ఉండేందుకు బుజ్జగింపులకు బీఆర్ఎస్ దిగింది. ఇటీవల మహబూబాబాద్ పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ నేరుగా నరేష్ రెడ్డి ఇంటికి వెళ్లారు. పార్టీలో ఏం కావాలో చెప్పాలి అని నరేష్ రెడ్డిని కోరారు. పార్టీలో తగిన గుర్తింపు ఇస్తామని, పార్టీని వీడొద్దని కేటీఆర్ బుజ్జగించినట్లు తెలుస్తోంది. రైట్, ప్రస్తుతం ఏదైతే సంచలనం రేపిన ఏబిఎన్ కథనంపై బీఆర్ఎస్ లో కదలిక వచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, విజయ చంద్రిక, ఏబిఎన్ ఆంధ్ర యూత్లో వచ్చినటువంటి ఇన్సైడ్ కథనం మహబూబాబాద్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిందని చెప్పుకోవాలి. నిన్న మహబూబాబాద్ పర్యటనకు వచ్చినటువంటి కేటీఆర్ మన కథనం మీద దృష్టి సారించారు. ఏదైతే డోర్నకల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి రెడ్డి నేతలు నూకల నరేష్ రెడ్డి ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ నేత కాంగ్రెస్ లో చేరబోతున్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టచ్ లోకి వెళ్ళిపోయారు. చాలా మంది ఇక్కడ అంతకుముందు మాజీ ఎంపీగా పనిచేసినటువంటి ఆర్ సురేందర్ రెడ్డి వీళ్ళందరినీ కీలకంగా ఉండి చక్రం తిప్పుతూ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా కాంగ్రెస్ లో చేర్పించేటువంటి ప్రయత్నాలు ఒకవైపు కొనసాగుతున్నాయి. నూకల నరేష్ రెడ్డి కూడా తన అనుచర వర్గంతో కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇన్సైడ్ కథనంలో ప్రసారం చేసింది. అయితే ఈ కథనాలు బీఆర్ఎస్ పార్టీలో సంచలనం సృష్టించాయి. ఈ బీఆర్ఎస్ పార్టీ లోకల్ నేతలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా కూడా కేటీఆర్ దృష్టికి విషయం తీసుకెళ్లడంతో ఆయన నేరుగా నూకల నరేష్ రెడ్డి ఇంటికి వెళ్లారు. నిన్న మహబూబాలో పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో నూకల నరేష్ రెడ్డి ఇంటికి వెళ్లారు. వెళ్లి ఆయనతో పర్సనల్ గా భోజనం చేస్తూ కూడా ఇంట్లో మిగతా మంత్రులు వీళ్ళందరూ వెంట ఉన్నప్పటికీ తర్వాత కేటీఆర్ ఒక్కరినే అతన్ని చాంబర్ లోకి తీసుకెళ్లి అతను నూకల నరేష్ రెడ్డితో మంతనాలు జరిపారు. అయితే ఈ నేపథ్యం నూకల నరేష్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడొద్దు, పార్టీలో ఇకపైన తగినటువంటి గుర్తింపు ఇస్తాం, నీకేం కావాలో చెప్పు అని కేటీఆర్ ఆయనతో మాట్లాడినట్టు మనకు సమాచారం ఉంది. అయితే డోర్నకల్ ప్రస్తుత ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ తో నూకల నరేష్ రెడ్డికి కొన్ని విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల గురించి ఆయన ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ రెడ్డి నాయక్ ను ఇటు నూకల నరేష్ రెడ్డి ఇద్దరిని కూడా హైదరాబాద్ కు పిలిపించుకొని కేటీఆర్ మాట్లాడుతున్న ఇద్దరిని రావాలని ఆదేశించారు. వాళ్ళతో మాట్లాడి చర్చలు జరిపేట ఒక అవకాశం ఉంది. నూకల నరేష్ రెడ్డికి ఇక పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో తగిన గుర్తింపు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే పార్టీలో ఏం కావాలనో చెప్పుకోండి, అంతేకాని పార్టీ మారొద్దు ఎట్టి పరిస్థితులు అని కేటీఆర్ ఆయనకు బుజ్జగింపులు చేసినట్టు మనకు సమాచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలో అంటే ఏబిఎన్ కథనం ఆధారంగానే ఇవన్నీ కూడా రాజకీయాల్లో మార్పులైతే జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ లోకి వెళ్ళేటువంటి బీఆర్ఎస్ రెడ్డికి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలను అటు వెళ్లకుండా అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. విజయ చంద్రిక, రైట్, థ్యాంక్ యూ నవీన్.